హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు రివ్యూకి స్వాగతం సో నిన్నటి జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండ్ ఇంకా నిన్నటి జరిగిన ఎపిసోడ్లో సో కోడిగుడ్ల టాస్క్ అయితే అవుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే అండ్ ఇంకా బిగ్ బాస్ మన విశ్వకి ఒక ఛాలెంజ్ ఇస్తాడనమాట కోడిగుడ్ల టాస్క్లో ఏంటి ఆ టాస్క్ అంటే మన ఏంటి విశ్వ ఒక ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇద్దరు కూడా విశ్వని ఇంకా సెలెక్ట్ చేసుకున్న హౌస్మేట్స్ ఇద్దరు కూడా బజర్ మోగే టైంకి ఎవరు ఎక్కువగా దుస్తులు ధరించి ఉంటే వాళ్ళే విన్నర్స్గా మన బిగ్ బాస్ అయితే ఒక ఛాలెంజ్ ఇస్తాడనమాట అంటే ఇంటి సభ్యులందరూ కూడా వాళ్ళకి ఇద్దరికి కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట బజార్ మోగే టైంకి ఎవరికి ఎక్కువగా దుస్తులు ధరించి అంటే వీళ్ళు హెల్ప్ చేయవచ్చు ఆయన ఇంకా వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట అంటే దాదాపు మనం ఒక రెండు మూడు డ్రెస్సులు వేసుకునేసరికి మిగతా డ్రెస్సులు వేసుకోవడానికి మనకు కుదరదు అంటే సో అంటే చేతులు కావచ్చు ఆయన ఇంకా కాలు కావచ్చు అసలు ఏంటి కీళ్ళుగా ఇట్లా మల్ మలగవు కాబట్టి ఇంటి సభ్యులు అందరూ కూడా హెల్ప్ చేయొచ్చు బజార్ మోగే టైంకి ఎవరు ఎన్ని దుస్తులు ఎక్కువగా ధరించుంటే వాళ్ళు విన్నర్స్గా మన బిగ్ బాస్ అయితే ప్రకటిస్తాడనమాట ఇంకా ఆ విన్నర్కి ప్రభావతి తరపు నుండి ఐదు కోడి గుడ్లు లభిస్తాయి కాబట్టి మన విశ్వకి ఛాలెంజ్ ఇస్తాడు విశ్వ వచ్చేసి ఆర్జే కాజల్ని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఇంకా ఆర్జే కాజల్ అడుగుతుంది అనమాట అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు విశ్వ అని చెప్పేసి మన విశ్వ అయితే ఒక క్రేజీ ఆన్సర్ ఇస్తాడు నాకు తెలుగు చదవడానికి రాదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నట్టు మన విశ్వ అయితే క్రేజీ ఆన్సర్ ఇస్తాడు ఇంకోటి మన లోబో అయితే మన సీక్రెట్ రూమ్లో బాగా ఎంజాయ్ చేస్తాడు వీళ్ళందరూ మాటలు వింటూ అసలు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఆయన ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా అసలు ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఇవన్నీ మాటలు కూడా హ్యాపీగా హెడ్సెట్ పెట్టుకొని మన సీక్రెట్ రూమ్లో అందరి మాటలు వింటూ మన అయితే బాగా ఎంజాయ్ చేస్తాడనమాట ఇంకా ఫైనల్గా ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందుకే ఇంటి సభ్యులందరూ కూడా మన ఆర్జే కాజల్కి విశ్వకి వీలైనన్ని అన్ని దుస్తువులు అయితే వేస్తారనమాట సో బజర్ మోగే టైంకి మన ఏంటి ఆర్జే కాజల్ డెబ్బై తొమ్మిది దుస్తువులు ధరిస్తే మన విశ్వ వచ్చేసి వన్ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ సిక్స్ దాదాపు వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ దుస్తులు ధరిస్తారనమాట మన విశ్వ కాబట్టి ఈ టాస్క్లో ఈ ఛాలెంజ్లో మన విశ్వ విన్నర్ విజేతగా ప్రకటిస్తారనమాట దాని దాంట్లో ఉన్నటువంటి సంచాలకులు సో విశ్వకి మన ప్రభావతి తరపు నుండి ఐదు కోడిగుడ్లు లభిస్తాయన్నమాట ఇది టాస్క్ సో కంప్లీట్గా సో విశ్వ అయితే విన్నర్ అయిపోయాడు ఐదు కోడి గుడ్లు అయితే సొంతం చేసుకున్నాడు ఇంకా దాని తర్వాత కొంత డిస్కషన్ తర్వాత మళ్ళీ ఒక బజర్ అంటే బజర్ కాదు మన కోడి కూత బజర్ అనమాట ఇది సో ఎందుకంటే కోడిగుడ్లకు సంబంధించిన టాస్క్ కాబట్టి డిఫరెంట్గా కోడి కూత వేశారు కోడి కూతనే ఒక బజర్ లాగా వేశారు ఆ కోడి కూత రాగానే కోడి లోపల ఉన్నటువంటి కోడికి సంబంధించినటువంటి స్థావరంలో పరిగెత్తి ఎన్టీ సభ్యులందరూ కూడా పరిగెత్తి దాంట్లో చేతులు పెట్టేసి కొడిగుడ్లు అంటే కొడిగుడ్లు అన్నీ కూడా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లాక్కుంటూ 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 పరిగెత్తుకుంటూ లాక్కుంటూ చాలామంది సొంతం చేసుకోవడానికి పరిగెత్తుతారు దాని తర్వాత వచ్చేసి మన జెస్సి మన జెస్సీని మన బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడనమాట సో జెస్సీకి నిన్న నిన్నటి ఎపిసోడ్లో జెస్సీకి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడనమాట మన బిగ్ బాస్ ఏంటి ఆ టాస్క్ అసలు దేని ఎందుకోసం ఈ టాస్క్ యూజ్ అవుతుంది అంటే సో నెక్స్ట్ వీక్కి కెప్టెన్సీకి ఎన్ని కావడానికి కెప్టెన్సీకి మన జెస్సీ ఎన్ని కావాలంటే ఈ ఈ సీక్రెట్ టాస్క్లో డెఫినెట్గా గెలిచి తీరాల్సిందే అన్నట్టుగా మన బిగ్ బాస్ అయితే చెప్తాడు సో ఈ సీక్రెట్ టాస్క్ ఏంటి అంటే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి ఇంటి సభ్యుల్లో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఏంటి హాఫ్ అన్ అవర్ టైం అనమాట హాఫ్ అన్ అవర్లో బజార్ మోగిపోతుంది బజార్ మోగే టైంకి మన చేసి వాళ్ళ ముగ్గురు ఎవరినైతే ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటాడో వాళ్ళ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి కోడిగుడ్లు లాక్కోవడం కానీ లేదంటే పగలగొట్టడం కానీ ఏదో చేసి మొత్తం మీద వాళ్ళ దగ్గర ఒక్క కోడిగుడ్డు కూడా లేకుండా చేయాలి ఇదే సీక్రెట్ టాస్క్ మన టాస్క్ అనమాట మన జెస్సీకి బిగ్ బాస్ ఇస్తాడు అండ్ ఇంకా ఏంటి కెప్టెన్సీకి వెళ్ళి కావాలంటే డెఫినెట్గా ఇది గెలిచి తీరాలి మన జెస్సీ ఇంకోటి ఏంటి అంటే ఇంకోటి కూడా ఇస్తాడు మన మన బిగ్ బాస్ సో అంటే ఒక ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర అంటే కోడిగుడ్లు లాక్కోవచ్చు పల అవ్వటవచ్చు అని మరీ ముగ్గురు దగ్గర అంటే చాలా కష్టం కాబట్టి ఇది చాలా కష్టమైన సీక్రెట్ టాస్క్ కాబట్టి ఇంకొకరి హెల్ప్ తీసుకోవచ్చు చేసి నువ్వు ఆయనక ఇంకా అతనికి మాత్రమే ఎవరైతే నువ్వు హౌస్ మేట్ సెలెక్ట్ చేసుకుంటావు వాళ్ళకు మాత్రమే నీ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పొచ్చు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మిగతా ఎవరికి తెలిసినా లేదా అంటే ఈ విషయం సీక్రెట్ టాస్క్ అని మిగతా ఎవరికి తెలిసినా అని ఇంకా బజార్ మోగే టైంకి నువ్వు సెలెక్ట్ చేసుకున్న ముగ్గురు దగ్గర ఒక్క కోడి గుడ్డున్నా నువైతే విఫలమైనట్టుగా ఆయన ఇంకా కెప్టెన్సీకి ఎన్నిక అవ్వవు అన్నట్టుగా మన బిగ్ బాస్ అయితే సీక్రెట్ టాస్క్ ఇస్తాడు సో ఇంకా జెస్సి బాగా ఆలోచించేసి సో ముగ్గురిని ఒక ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడనమాట ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ఇంకా సిరి సహా సహాయం తీసుకుంటాడనమాట ఎందుకంటే సిరి బాగా కనెక్ట్ అయిపోయింది హౌస్లోకి వెళ్ళినప్పటి నుండి బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా మూవ్ అవుతున్నారు ముగ్గురు షన్ను ఆయనక సిరి ఆయన జస్సి కాబట్టి సో సిరి నాకు కరెక్ట్గా అన్నట్టుగా సో సిరిని సెలెక్ట్ చేసుకొని సిరికి నాకు ఇట్లా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ కాబట్టి నేను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఆ ముగ్గురు దగ్గర నీకు ఏంటి కోడిగుడ్లు లేకుండా నీ హెల్ప్ కావాలి భజన్ మోగే టైంకి హెల్ప్ వాళ్ళ ముగ్గురు దగ్గర ఒక్క కొడిగుడ్డు కూడా లేకుండా నీ హెల్ప్ కావాలి సిరి ప్లీజ్ ఇద్దరు కూడా కొంచెం కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోడిగుడ్లు మనం సొంతం చేసుకోవాలన్నట్టుగా ఒక డిస్కషన్ అయితే జరుగుతుందనమాట ఓకే ఆ జస్సీ సెలెక్ట్ చేసుకున్న ముగ్గురు హౌస్ మేట్స్ ఎవరంటే ఒకటి ప్రియగారు ఆయన ఇంకా రెండు ప్రియాంక ఇంకోటి చెన్ను ఈ ముగ్గురిని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడ డైరెక్ట్గా బిగ్ బాస్కి చెప్పేస్తాడు ఈ ముగ్గురు దగ్గర ఎలాంటి ఎక్స్ లేకుండా నేను చూసుకుంటాను బిగ్ బాస్ డెఫినెట్గా నేను సీక్రెట్ టాస్క్ ఆడతాను అన్నట్టుగా మన బిగ్ బాస్కి జెస్సీ అయితే చెప్పేస్తాడు ఆయనకి ఆ సిరి కూడా అదే చెప్తాడనమాట వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ ముగ్గురు దగ్గర కూడా కొంచెం కొంచెం ఎక్స్ లేకుండా నీ సాయి నీ హెల్ప్ అయితే కావాలి అన్నట్టుగా చెప్తాడు ఆయన సిరి కూడా వాళ్ళందరినీ కూడా ఓకే డెఫినెట్గా నీకు హెల్ప్ ఇచ్చేస్తాను జెసీ అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం కవర్ అనమాట మీరు నన్ను నమ్మండి డెఫినెట్గా నీకు మీకు నాకు నా గుడ్లన్నీ ఇచ్చేస్తా ఒక్క హాఫ్ అన్ అవర్ మీ గుడ్లన్నీ కూడా నాకు ఇచ్చేయండి అంటూ అనమాట మన పింకిని ఆయన ఇంకా ప్రియా గారిని ఆయన ఇక షెన్ షెన్ను క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఓకే అంటాడు ఆయన ప్రియా గారు కూడా చాలా పాజిటివ్ ఓకే తీసుకో అంటది కానీ వాళ్ళకి సీక్రెట్ టాస్క్ అని తెలియదు అనమాట కాబట్టి ఇచ్చేస్తారనమాట గుడ్లు ఇంకా ఇంకా సో ఓకే ఇంటి అంటే మన సిరి అయితే డెఫినెట్ గా మన జెస్సీకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి జస్సీ సీక్రెట్ టాస్క్ ని విన్ అవుతాడా లేదంటే విఫలం అవుతాడా అనేది డెఫినెట్ గా మనం చూడాల్సిందే అండ్ ఇంకా దాని తర్వాత మళ్ళీ కొంచెం డిస్కషన్ తర్వాత మళ్ళీ కోడికూత బజార్ బజర్ అయితే వస్తుంది కోడికూత బజార్ బజర్ రాగానే మళ్ళీ ఇంటి సభ్యులందరూ కూడా వెళ్ళేసి సో కోడి అంటే కోడిగుడ్లను కూడా సొంతం చేసుకోవడానికి పరిగెత్తుతారనమాట సో ఈ విషయంలో మాత్రం ఈ ఈసారి కోడి బజర్ వచ్చినప్పుడు అందరూ పరిగెత్తి కోడి కోడి గుడ్లను సొంతం చేసుకుని చేసుకోవాలనే ఆతృతలో కొంచెం గొడవ అయితే జరిగింది మన ప్రియగారికి ఆయన సన్నికి బీభత్సమైన గొడవ జరిగింది చాలా చాలా గొడవ జరిగింది అనమాట ఇంకా అంటే ఫిజికల్ అయినట్టుగా కొంచెం అనిపించింది అండ్ ఇక ప్రియగారు గట్టిగా వార్నింగ్ ఇస్తారు మన సన్నికి ఇంకోసారి ఫిజికల్ అయితే మాత్రం నీ చెంప పగిపోతుంది పగిలిపోతుంది అన్నట్టుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా సన్ని కూడా చాలా కోపం వచ్చేసి నీ ఆట నువ్వు వాడు ఇది అంటూ అతను కూడా సీరియస్ అవుతాడన్నమాట ఇద్దరు కూడా బాగా బీభత్సంగా గొడవ పడతారు అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇద్దరికి కూడా పడట్లేదు ఏ టాస్క్ అయినా ఏ నామినేషన్స్ అయినా ఇద్దరు ఒకరినొకరు నామినేట్ ఉన్నారు ఇంకా నిన్నటి ఎపిసోడ్లో మాత్రం చాలా ఇంకా కొంచెం దీనికంటే కంటే చాలా సీరియస్గా వెళ్ళింది అనమాట మ్యాటర్ ఇద్దరి మధ్యలో చెంప పగులుతుంది అంటూ మన ప్రియగారు చెప్పడం ఆయన ఇంకా సో మన సన్ని కూడా తన అంటే ప్రియగారిని కొంచెం దూషించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సో ఇద్దరికి కూడా అంటే చూసేవాళ్ళు కూడా చాలామంది అనుకుంటుంటారు కొంతమంది ప్రియగారు సపోర్ట్ కొంతమంది సన్నీకి సపోర్ట్ అన్నట్టుగా అనుకుంటుంటారు సో ఈ వీడియో చూసేవాళ్ళు డెఫినెట్గా మీరు కూడా కామెంట్ చేయండి అని ఇంకా మీరు మీ దృష్టిలో ప్రియగారు కరెక్ట్ అనిపిస్తున్నారా లేదంటే విజయ్ సన్ని కరెక్ట్ అనిపిస్తున్నారా డెఫినెట్గా మాకైతే కామెంట్ చేయండి అని ఇంకా నిన్నటి ఎపిసోడ్లో ఇంకొక టాస్క్ కూడా ఇంకొక ఛాలెంజ్ కూడా ఇచ్చాడనమాట మన బిగ్ బాస్ ఏంటి ఆ ఛాలెంజ్ అంటే మన ఈ ఛాలెంజ్ వచ్చేసి శ్రీరామ్ చంద్ర గారికి ఇచ్చారు సో బిగ్ బాస్ వచ్చేసి బ్లూ కలర్ కవర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు లివింగ్ ఏరియాకి రమ్మ రవ్వాలి ఒక అనౌన్స్మెంట్ అయితే బిగ్ బాస్ చేస్తాడనమాట అక్కడ ఏంటి ఆ ఫైల్ ఉంటుంది అనమాట ఆ ఫైల్లో అసలు ఈ టాస్క్ సంబంధించిన ఛాలెంజ్ ఏంటి అనేది అయితే ఉంటుంది ఆయన ఇంకా శ్రీరామ్ చంద్ర చదివేస్తాడు సో ఈ టాస్క్ వచ్చేసి ఈ ఛాలెంజ్ వచ్చేసి మన శ్రీరామ్ చంద్ర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ మేట్స్లలో మన శ్రీరామ్ చంద్ర వచ్చేసి యానీ మాస్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు సో గార్డెన్ ఏరియాలో ఒక చిన్న సర్కిల్ గీసి అనమాట ఇంకా సర్కిల్లో ఇద్దరు కూడా హౌస్ మేట్స్ నిల్చోవాల్సి ఉంటుంది ఆయన ఇంకా చెక్కతో చేసినటువంటి చిన్న స్టాండ్లు రెండు ఉంటాయన్నమాట ఆయన ఇంకా శ్రీరామచంద్ర ఒకటి పట్టుకోవాలి ఆయన ఇంకా ఆని మాస్టర్ ఒకటి పట్టుకోవాలి దానిపైన ఒక బాతు బాతు బొమ్మ పెట్టి ఉంటుంది అంటే దానికి బాతు బొమ్మ కింద పడుతుంది ఇట్లా కదిపేస్తే కింద పడిపోతుంది అనమాట కాబట్టి ఇద్దరు కూడా బాతు బొమ్మల్ని కింద పడకుండా ఎవరు ఎక్కువసేపు అయితే బజర్ మోగే టైంకి ఎక్కువ సేపు అయితే ఉంటారో డెఫినెట్గా వాళ్ళు విన్నర్స్గా మన బిగ్ బాస్ అయితే ప్రకటిస్తాడనమాట అయినా ఇంకా శ్రీరామచంద్ర యానిమాస్టర్ ఇద్దరు కూడా సర్కిల్లో నిల్చుంటారు ఆయన చిన్న స్టాండ్ పట్టుకుంటారు దానిపైన బొమ్మలు అయితే పెట్టేసి ఉంటాయి ఒకరినొకరు తోసేసుకోవచ్చు నెట్టేసుకోవచ్చు అనమాట సో మన శ్రీరామ్ చంద్ర మొగ టైంకి త్రీ టైమ్స్ బొమ్మను కింద అనమాట బాతు బొమ్మను కాపాడుకోలేకపోతాడు ఆయనకి ఆని మాస్టర్ ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే ఆ బొమ్మని కాపాడుకోలేక లేకపోతుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ సార్లు మన శ్రీరామ్ చంద్ర బాతు అయితే కింద పడిపోతుంది కాబట్టి ఈ టా ఛాలెంజ్లో మాత్రం ఆని మాస్టర్ విన్నర్గా మన బిగ్ బాస్ అయితే సో డిసైడ్ చేసేస్తాడనమాట బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం యాని మాస్టర్ అయితే విన్ అయిపోతుంది సో యాని మాస్టర్కి ప్రభావతి వచ్చేసి ఐదు కోట్లు గుడ్లు ఇస్తుంది అనమాట సో ఈ టాస్క్లో ఛాలెంజ్లో విన్ అయినందుకు మన యాని మాస్టర్కి కూడా ఐదు కోడి గుడ్లు లభిస్తాయి సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి జెస్సీ డెఫినెట్గా ఈ సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేస్తాడా అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎన్ని జరగబోతున్నాయి ఎన్ని కొట్లాడలు జరగబోతున్నాయి ఏ టాస్క్ ఇవ్వబోతున్నాయి అని అయితే డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చి చెప్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ స్టేట్ యుంట్ అవర్ ఛానల్ దిస్ ఇస్ కిరణ్ బాయ్ బాయ్